మారుమూల గ్రామాల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు మెగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించామని ప్రతిమ ఆసుపత్రి వైద్య విజ్ఞాన సంస్థ ప్రతినిధి డాక్టర్ వికాస్ దీప అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ జెడ్పీటీసీ నాగం కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిమ ఆసుపత్రి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో అన్ని వ్యాధులకు పరీక్షలు చేయడం టెస్టులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. డాక్టర్ వికాస్ దీప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉచిత హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు సిరికొండ ప్రేమలత, శ్రీను, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య, ఎంపీటీసీ పులి రేణుక సత్యం, ఉపసర్పంచ్ తిరుపతి, మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం, కమలాకర్, దేవస్వామి, మోతిరాములు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే కాదు దుబాయ్ లో కూడా అనేక మంది కలుపు బాధితుల పక్షాన నిలబడి పోరాడి వాళ్ళకి అనేకమైనటువంటి ఈ చందుర్తి సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఏది బైరగోని రమేష్ గారు మరియు తిమ్మాపూర్ సర్పంచ్ గారు మరి మల్లేశ్వర గారు మరి ముందుకు వెళ్లాల్సిందిగా ఆరోగ్య శిబిరానికి వచ్చిన సర్పంచ్ శ్రీమలత శ్రీనివాస్, ఎంపీపీ లావణ్య రమేష్, డిప్యూటీసీ నాగం కుమార్, మరి పెరుగు సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ అందరికీ నమస్కారం. ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం. కుటుంబంలో ఒక్కరైనా అనారోగ్యంతో గురైతే ఎంతో ఆర్థిక ఇబ్బంది గురవుతారు. అందుకే ఆరోగ్య మహాభాగ్యం. మనిషి చివరి దగ్గర వచ్చేది శరీరమే కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా కాపాడడం మన చాలా ఎంతో ముఖ్యమైన విషయం. మరి దాదాపు నేను 13 ఏళ్ళ నుంచి ప్రతిమ హాస్పిటల్లో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. చాలామంది హాస్పిటల్కు లేట్ వస్తారు. ఇది జీవనశైలి వ్యాధులైనా క్యాన్సర్ అయినా లేట్గా రావడంతో ట్రీట్మెంట్ ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవాళ మనము చందుర్తి మండలంలోని చందుర్తి గ్రామ మండల హెడ్ క్వార్టర్స్లో ఈ 2 రోజుల క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇది ప్రతిమ ఆరోగ్య రథంతో పాటు మేము ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మొదటి రోజు ఏంటంటే మా హాస్పిటల్ తరఫున వివిధ విభాగాల నుంచి డాక్టర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, తర్వాత డర్మటాలజీ, వీళ్ళంతా ఆఫ్థమాలజీ, వీళ్ళంతా డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇవాళ అందరినీ పరీక్షలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ చూసి వాళ్ళకి ఎవరికి ఏమైనా పరీక్షలు అవసరమైతే పరీక్షలు రాయడం జరుగుతుంది. ఎవరికైతే ట్రీట్మెంట్ ఇవ్వచ్చో మందులు అవి ఇవ్వడం జరుగుతుంది. పరీక్షలు ఉన్న వాళ్ళకి రేపు పొద్దున ఈ ప్రతిమ ఆరోగ్య రథంలో పరీక్షలు నిర్వహించారు.